ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు ఈ వాక్యమును షేర్ చేస్తారని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము ఈరోజు దేవుని వాక్యము నీతిమంతుడు ఏడుమార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదహారో వచ్చినం రైచెస్ మ్యాన్ మే ఫాల్ సెవెన్ టైమ్స్ అండ్ రైజ్ అగైన్ బట్ ద విక్కుడ్ షెల్ ఫాల్ బై కెలామిటీ ప్రొవెబ్స్ చాప్టర్ ట్వంటీ ఫోర్ వర్స్ సిక్స్టీన్ ఈరోజు నిమిత్తము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులారా నిజమైన విశ్వాసులుగా ఉన్నవారు దేవునితో ప్రయాణిస్తున్నవారు నీతి కలిగి ఆయనకు ఇష్టలుగా జీవిస్తున్నవారు ఎటువంటి శ్రమలు వచ్చినా అటువంటి వారిని అపవాది ఎన్నిసార్లు పడవేసినా వారిలో ఉన్న యథార్థత పోదు వారిలో దేవుడు నింపిన ధైర్యము చెక్కు చెదరదు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయినప్పటికీ వారు మరలా తిరిగి లేస్తారు మిత్తమునే బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు వాటినన్నిటిలో నుండి ఎహోవా వారిని విడిపించును అని అవును దేవుని బిడ్డలైన వారిని ఆయన వాక్యానుసారముగా జీవిస్తున్న వారిని దేవుడు ఎన్నడూ కూడా చెయ్యి విడవ ఇంకా దేవుని పిల్లలముగా ఉన్న మనకే శ్రమలు ఎక్కువగా ఎదురవుతుంటాయి అయినప్పటికీ వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు కాబట్టే మనము తిరిగి యథా స్థానానికి చేరుకోగలము భక్తుడు అంటున్నాడు నా శత్రువ నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారమనందుకు కూర్చున్నను ఏహోవా నాకు వెలుగుగా ఉండును అని ఈరోజున ఈ మాటలు వింటున్న నీవు కూడా పడిపోయిన స్థితిలో ఉన్నావేమో నీ శత్రువులు నీ బాధను నిన్ను చూసి అతిశయపడుతున్నారేమో నీవు ఇంకా ఎన్నటికి నీ కోలుకోవు అని నిన్ను చూసి నవ్వుతున్నారేమో ప్రభు అంటున్నాడు నీవు ఎన్నిసార్లు పడిపోయినా నిన్ను నీ శత్రువులు ఎన్నిసార్లు దెబ్బతీసినా నిన్నేమి చేయలేరు నీ చుట్టూ ఎన్ని అపాయాలు ఒక్కసారిగా చుట్టుముట్టినా నీవు వాటన్నిటి నుండి తప్పించుకోగల మార్గాన్ని దేవుడే ఏర్పాటు చేస్తాడు ఎందుకంటే దేవుడు నీతిమంతుని యొక్క చెయ్యిని పట్టుకొని ఉన్నాడు ఆయన మనతో నడుస్తూ మనకు తోడుగా ఉన్నాడు ఆయనే మనకు సంరక్షకుడై ఉండి అన్ని వేళలా కాచి కాపాడుతున్నాడు అని మనం గ్రహించాలి దేవునిలో బలంగా ఎదిగి దేవునికి ఇష్టలుగా ఉన్న దావేదు ఒకనొక సందర్భంలో అపవాది చేత ప్రేరేపింపబడి దేవునికి విరుద్ధమైన కార్యం చేస్తాడు ఉరియా భార్యతో పాపము చేసి దేవునికి ఆయాసం కలగజేస్తాడు అయినప్పటికీ దావేదు మొదటి నుండి దేవుడితో నడిచిన వ్యక్తి గనుక నిజమైన దేవుడు క్షమించు మనసు గలవాడు కరుణించు లక్షణములు గలవాడు అని ఎరిగినవాడు గనుక తాను చేసిన పాపానికి పశ్చాత్తపడి పాపములో పడిపోయిన దావీదు మరలా లేచి దేవుని సన్నిధిలోకి తిరిగి వస్తాడు అదే విధంగా ఎన్నోసార్లు శత్రువులు తనని తరిమి చంపాలి అని చూసినా ఇక దావిదు పని అయిపోయింది దావిదు బ్రతకడని అనేకులు అనుకున్నప్పటికీ దేవుని యొక్క కృప వలన ఆయన యొక్క దయ వలన పడిపోయిన స్థితి నుండి మరలా రాజుగా ఉండి పాలన సాగించాడు అదే స్థానంలో వేరొక వ్యక్తి దేవుని తెలియని వ్యక్తి ఉన్నట్లయితే ఆ పాపంలోనే కొనసాగేవాడు ఓటమి వచ్చినప్పుడు కృంగిపోయి ఓడిపోయేవాడు కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన దావీదు నీతి న్యాయములతో జీవిస్తున్న వ్యక్తిగా ఉన్నాడు గనుక ఎటువంటి ఆపదలు వచ్చినా అపవాది ఎన్నిసార్లు చిక్కును పెట్టి పడద్రోయాలని చూసిన దావీదు మాత్రం తిరిగి నిలవబడగలిగాడు అయితే నీతిమంతులైన వారి పరిస్థితి ఆ విధంగా ఉంటే భక్తిహీనులైన వారి దుస్థితి వచ్చినప్పుడు ఆపత్కాలంలో బహుఘోరంగా ఉంటుంది వారు అన్యాయం చేసిన రోజులు అక్రమాలు జరిగించిన రోజులు సుఖంగానే జీవించొచ్చేమో కానీ ఒక్కసారి ఆపద వారికి ఎదురైంది అంటే కష్టాలు చుట్టుముట్టాయి అంటే వారు లేఖనంలో సెలవిచ్చిన విధంగా కూలిపోతారు కనీసం తిరిగి లేవడానికి కూడా అవకాశం లేకుండా వారు నేలన పడిపోతారు సుఖానికి అలవాటు పడిన వారు అడ్డదారుల్లో అక్రమంగా ఈజీగా సంపాదించిన వారు సడన్గా శ్రమ ఎదురైతే వారు తట్టుకోలేరు ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఉండి బలహీనులై ఎవరి అండలేక ఏ మనుషుని తోడులేక ఒంటరిగా మిగిలిపోతారు కాబట్టి ఈ రోజున ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులారా మనం నీతిమంతులుగా ఉండినట్లయితే తప్పు చేయని వారముగా ఉంటే మనము దేనికి తలదించవలసిన అవసరం రాదు ఎంతోమంది మనల్ని పడద్రోయాలను చూసినా పడి లేస్తున్న కెరటం వలె మనం ముందుకు సాగుతూనే ఉంటాం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ నీతిమంతుల వలె తప్పక జీవిస్తుంటారు భక్తిహీనులు మాత్రమే ఆపద వచ్చినప్పుడు భయపడి కృంగిపోయి కూలిపోతారు నీవు కూడా ఈరోజున దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని బిడ్డగా జీవిస్తున్నట్లయితే నీవు కూడా కష్టాల కొలిమిలో శ్రమల వంటి సుడిగుండంలో చిక్కుకొని పోతున్నట్లయితే నేనేమి చేయలేను నా దగ్గర ఎదిరించే బలం లేదు అని నిస్సహాయ స్థితిలో కూలిపోయే స్థితిలో నీవు ఉన్నట్లయితే ఈరోజు ఈ లేఖన భాగం ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు నీవు ఎన్ని మార్లు పడినా తిరిగి లేవగలవు అని అవును ప్రియమైన సహోదరి సహోదరుడా నీకు ఎన్ని ఇబ్బందులైనా వాటిని ఎదుర్కొనగలవు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా వాటి నుండి నీవు బయటపడగలవు ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుని సహా సహాయము నీకుంటుంది గనుక కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా నీలో ఉన్న నిజ దేవుని శక్తిని గుర్తించి వేటినైనా ఎదిరించగలను అని ధైర్యము తెచ్చుకో నీతో పాటు దేవుడున్నాడు ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు అని మర్చిపోకు మనం ఎన్నిసార్లు పడినా తిరిగి లేవగలిగిన శక్తిని ఆ ధన్యతను మనకు ఇచ్చి ఉన్నాడు అని గ్రహించి ధైర్యము కలిగి పోరాడుతూ జీవించుదాం ఈ వాక్య భాగం దేవుడు దీవించుగాక అందరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాగనుడ మహోన్నతుడా సర్వశక్తిమంతుడా సర్వాధికారి గొప్పదేవుడ ఆశ్చర్యకరుడ అద్భుత కార్యములు జరిగించు మా ప్రియ పరలోకపు తండ్రి మీ యొక్క ఘనమైన శ్రేష్ఠమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకే కోట్లాది స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ తండ్రి నిజమైన విశ్వాసులుగా ఉన్నవారు దేవునితో ప్రయాణిస్తున్నవారు నీతి కలిగి మీకు ఇష్టలుగా జీవించే వారి పట్ల మీ కృప మీ కనికరము ఉంటుందని తండ్రి వారి అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయినప్పటికీ మరలా తిరిగి లేస్తారని ఈ వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరించి బలపరిచి ధైర్యపరిచిన విధానమును బట్టి బీకే కోట్లాది స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి కృంగిపోయిన వారిని లేవనెత్తండి తండ్రి గృహములో శాంతి సమాధానాలు లేక తండ్రి వేదనతో తండ్రి ఎందరైతే బిడ్డలు ఉన్నారో ప్రభు వారందరి పట్ల మీ కనికరమును చూపమని ప్రభు వారు పడిపోయే స్థానంలో ఉండగా వారిని మీరే లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి రిక్వెస్ట్ పెట్టిన బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మీ సహాయం వారికి దయచేయండి ప్రభా లూదియా గారి కుటుంబాన్ని దీవించండి వారికి ఉన్నటువంటి అప్పుల సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభావ వారి కుమారుడు దినకరగారుల కుటుంబాన్ని దీవించండి వారి పిల్లలు దీపిక రిషికాలను మీ యొక్క జ్ఞానంలో ఎదుగులాగున సహాయం దయచేయండి ప్రభావ శోభా గారిని మీరు దీవించండియా ఆ బిడ్డకు ఉన్నటువంటి కాలు నొప్పి నుండి స్వస్థతను దయచేయండి ప్రభావ వారి కుమారుడు నాగేష్ త్రాగుడు వ్యసనం నుండి విడుదల దయచేయండి గృహములో శాంతి సమాధానాలను అనుగ్రహించండి తండ్రి సాయి కుమారి గారిని మీరు దీవించండి ఆ బిడ్డ ప్రెగ్నెంట్తో ఉండగా తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి డెలివరీ సమయంలో మీరు తోడుగా ఉండండి ప్రభావ వెంకటరమణ గారిని మీరు దీవించండి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి ప్రతి బలహీనతను తీసివేయండి మీ యొక్క బలాన్ని ఆ బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ విజయ్ గారిని మీరు దీవించండి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభావ వారి అమ్మగారికి మీరు తోడై ఉండండి ప్రభావ వారు చేయు ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి మీ యొక్క సేవలో ఆ బిడ్డ ఎదుగులాగున సహాయము దయచేయండి ప్రభావ సరోజిని గారిని మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా వారి యొక్క ల్యాండ్ విషయంలో మీ కార్యమును వారి జీవితంలో జరిగించమని మీ యొక్క మహిమను వారికి కనబరచమని వేడుకుంటున్నాం ప్రభావ మారుతి గారిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ తండ్రి వారి అమ్మ సరస్వతి గారికి కంటి ఆపరేషన్ చేస్తుండగా ప్రభా తండ్రి ఎటువంటి ఆటంకం లేకుండా ఆపరేషన్ సక్సెస్ అవ్వలాగునా మీ సహాయము దయచేయండి ప్రభావ శ్రావణి గారిని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ ఆ బిడ్డ పట్ల మీరు న్యాయమును కనబరచండి తండ్రి వారి చిన్న పాపను మీరు దీవించి ఆశీర్వదించి మీ యొక్క బలమును మీ యొక్క ఆశీర్వాదమును ఆ బిడ్డపై కుమ్మరించండి తండ్రి నాగమణి గారిని మీరు దీవించండి ప్రభు ఆశీర్వదించండి వారికి ఉన్నటువంటి సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభావ తండ్రి వారు చేస్తున్నటువంటి డ్యూటీ విషయంలో తండ్రి అధికారుల మనసును మీరు మార్చమని తండ్రి వారికి న్యాయము మీరు తీర్చమని వేడుకుంటున్నాం ప్రభావ అబ్రహాం గారిని మీరు దీవించండి ఆశీర్వదించండి వారి భార్య దివ్య గారికి మీరు తోడై ఉండండి వారి సంతానము లేక బాధపడుతుండగా ప్రభా తండ్రి వారికి సంతానమును అనుగ్రహించండి మీ యొక్క అద్భుత కార్యాన్ని వారి జీవితంలో జరిగించండి తండ్రి ఇందిరా గారిని మీరు దీవించండి ప్రభు ఆశీర్వదించండి వారి యొక్క మ్యారేజ్ విషయంలో మీ కార్యమును జరిగించండి ప్రభా మీ సాక్షిగా వారిని నిలవబెట్టండి తండ్రి గోపి గారిని మీరు దీవించండి ఆశీర్వదించండి ఆ బిడ్డకు ఉన్నటువంటి సమస్యల నుండి విడుదల దయచేయండి వారి అమ్మగారు ఆండాలమ్మగారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేయండి నీలిమా గారిని దీవించండి ఆ బిడ్డకు ఉన్నటువంటి క్యాన్సర్ నుండి సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయండి సురేష్ జాబ్ కొరకు ప్రయత్నిస్తుండగా ఆ బిడ్డ యొక్క జాబ్ ప్రయత్నములు మీరు సఫలపరచండి ప్రభావ జాబ్ వచ్చేలాగున్నా ఆ బిడ్డను దీవించండి ప్రభావ రమణి గారిని మీరు దీవించండి ఆ బిడ్డ అప్లై చేసినటువంటి ఇల్లు ఆ బిడ్డకు వచ్చేలాగున్నా సహాయము దయచేయండి ప్రభ ప్రభా రూపగారి భర్తకు మారు మనసును దయచేయండి మీ ఆ కుటుంబం కట్టబడటకు సహాయము దయచేయండి ప్రభా ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీరు విన్నారని వారికి ఉన్నటువంటి సమస్యల నుండి విడుదల దయచేస్తారని నమ్ముతూ ప్రేమగల యేసయ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్